నమస్కారం వార్తలకు స్వాగతం వార్తల్లోని వివరాలు పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంకు హుండి లెక్కింపు ద్వారా స్వామి వారికి కోటి 6 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది గురువారం ఆలయ ఆస్థాన మండపంలో కాణిపాకం యూనియన్ బ్యాంక్ అధికారులు సిబ్బంది లెక్కించారు 28 రోజులకు గాను కోటి 6 లక్షల 63133 రూపాయల ఆదాయం లభించింది అలాగే 47 గ్రాముల బంగారం 1 కిలో 400 గ్రాములు వెండి ఆదాయం చేకూరింది దీంతో పాటు 442402 రూపాయల చెక్కులు భక్తులు స్వామివారికి సమర్పించారు 152 అమెరికన్ డాలర్లు యుఏఈ దినార్స్ 10 యూరో కరెన్సీలు హుండి ద్వారా ఆలయానికి ఆదాయం చేకూరింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి ఏఈవోలు విద్యాసాగర్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు విజయపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమేష్ రాజు ఆధ్వర్యంలో విజయపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు పెన్షన్లు తీసివేయడం దారుణమన్నారు ఎంపీడీఓ అరుణమ్మకు వినతి పత్రం సమర్పించారు అర్హులకు వెంటనే పెన్షన్ ఇప్పించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు రమేష్ రాజు కార్యదర్శి బాబు నాయకులు కపిల్ బాలసుబ్రహ్మణ్యం రాజు దశరథ రాజు బాబు నాయుడు పలువురు పాల్గొన్నారు నగరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా నింద్ర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను శుక్రవారం ప్రారంభించారు నింద్ర మండలం కేంద్రంలో మహానేత కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంప్రదాయంగా పాలు పొంగించి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి నింద్ర మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు अहं दूरदस्ते बदाम्बोजयुग्मं प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्य सेवावनन्दं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు తెలంగాణ ఎమ్మెల్యే రవిశంకర్ దర్శించుకున్నారు తెలంగాణ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా ఎగరవేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని దేశానికి దిక్సూచిలా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతోందని స్వామి ఆశీస్సులతో దేశవ్యాప్తంగా తెలంగాణ సీఎం సేవలు అందించాలని ప్రార్థించాలని తెలిపారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలేశ్వరి ఆశీర్వాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాడు ఒక్కడితో ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ గల్లీ నుండి ఢిల్లీ దాకా మరి గులాబీ జెండా బావుట ఎగరవేసినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనలేని దేశంలో ఎక్కడలేనటువంటి విధంగా దేశానికి ఒక ఆదర్శవంతంగా దేశానికి ఒక దిక్సూచి ఉండేటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ఈ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా వారి యొక్క సేవలు మరి కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రారంభిస్తూ మరి కోరుతూ అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం చొప్పదండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతో పసిడి పంటలు పండాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇవాళ భగవంతుడిని మరి కోరడం కోసమే తిరుమల రావడం జరిగింది నిజంగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది మరి స్వామివారు మరి వారి కటాక్షము తెలంగాణ రాష్ట్రంపైన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పైన వారి కుటుంబం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
200 రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు వేయాలి. బిల్లు వేయని వారికి 20,000 రూపాయలు జరిమానా వేస్తామని రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ పేర్కొన్నారు. ఫైల్ నంబర్ 9. రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోనియా తార జీఎస్టీఓ గిరిధర్ పలమనేరు పట్టణంలోని వ్యాపారస్తుల కార్యాలయంలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కొందరు కట్టడం లేదని కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నామని ప్రతి వ్యాపారస్తుడు తప్పనిసరిగా 200 రూపాయల కొనుగోలుకు బిల్లు వేయాలని బిల్లు వేయని పక్షంలో ఒక బిల్లుకు 20,000 రూపాయలు జరిమానా వేధిస్తామని ఎప్పుడైనా సరే మీ దుకాణాలకు వచ్చి సోదనలు నిర్వహిస్తామని ముందుగా హెచ్చరిస్తున్నామని తెలిపారు. దానికి కొన్ని అనాలసిస్ చేసి సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ట్రేడ్లో ఏంటంటే మనకు ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇవ్వట్లేదు. దానికి తగిన ఇన్వాయిస్లు ఇస్తేనే మనకి ట్యాక్స్ వస్తుంది. సో సపరేషన్ ఆఫ్ టర్న్ ఓవర్. సో అలా జరుగుతూ ఉందని చెప్పేసి ఫస్ట్ ఏం చేశారంటే మా జేసీ గారు మనకి జ్యూరిస్డిక్షనల్ అసిస్టెంట్ కమిషనర్స్ అందరికీ ఒక్కసారి ట్రేడ్ అసోసియేషన్స్ని ఎస్టీపీస్ని అందరిని పిలిపించి వాళ్ళకి ఒకసారి ఎడ్యుకేట్ చేయండి ఇంకొకసారి. అంటే ఇది పాత ఎజెండాది, కాకపోతే ఏంటంటే కొత్తగా ఒకే ఐటమ్ని తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. బ్యాక్ ఎండ్లో మాత్రము ఎబిక్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్, పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మేబీ డెకాయ్స్ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు, ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. దానికన్నా ముందు ట్రేడ్ని అలర్ట్ చేయండి. రేపు ఎవరన్నా సడన్గా వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు మాకు ఒక మాట చెప్పలేదే, మాకు చెప్పకుండా చేశారే. యాక్చువల్గా చెప్పాలంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వస్తాం. కానీ మనం ఇంకా ఇన్వాయిస్ ఇష్యూ చేయకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాం. ఆల్మోస్ట్ అంతే, అందరి గురించి చెప్పట్లేదు, సమ్వేర్ ఇంకా ఉన్నారు, ఇంకా రావాలి ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయడం. సో మీకు అందరికీ తెలుసు ట్యాక్స్ ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేయాలన్నది. సో 200 అండ్ అబోవ్ సేల్స్ సప్లై ఉన్నవాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ప్లస్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుండి మనం ఏమైనా తీసుకున్నప్పుడు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలన్నమాట. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల కారణంగా కోవిడ్-19 సమయంలో సైతం రాష్ట్ర జీడిపి రేట్ మైనస్ లోకి వెళ్లలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమల యజమానులకు ఇన్సెంటివ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు, మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, పూతలపట్టు శాసనసభ్యులు ఎస్ఎస్ బాబు, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో లబ్ధిదారులు తీసుకుంటే ఎస్సీ లబ్ధిదారులకు 233, పరిశ్రమలకు 10,51,00,000, ఎస్టీ లబ్ధిదారులకు 50 పరిశ్రమలకు 2,68,00,000, ఓబీసీ లబ్ధిదారులకు 63 పరిశ్రమలకు గాను 10,63,00,000 ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇతర లబ్ధిదారులకు సంబంధించి 60 పరిశ్రమలకు 11,75,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 51,69,00,000 ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ని అన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అగ్రికల్చర్ గ్రోత్ కానీ లేకపోతే మన జీడిపి పెరిగే అవకాశమే లేదు. కాబట్టి దీని మీద వారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం ఎక్కువ, ఆయనకున్న ఛానల్స్, ఆయనకున్న పేపర్లు ఎక్కువగా రాసేటి, అదో ఇండస్ట్రీ వచ్చేస్తా, ఇదో బుల్లెట్ రైలు వచ్చా అని ఇవన్నీ కూడా రాసేవారు. కానీ ఈరోజు ఏది కూడా ఆర్భాటం లేకుండా, ప్రచారం లేకుండా, కేవలం వారు ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న సహాయం ఈ ఇండస్ట్రీ రంగానికి, ఆ ఇండస్ట్రీలో ఉన్న లబ్ధిదారులకే అర్థమవుతుంది. మరి ఈ విధంగా చేస్తూ ఉండబట్టే మన జీడిపి, మన కరోనా కష్టకాలంలో కూడా మనం మైనస్ లేకపోకుండా మనం ఇతర రాష్ట్రాలు పోలిస్తే మనం కొద్దిగా తక్కువైనా కూడా నష్టాల్లో లేకుండా అందరూ కూడా ఇండస్ట్రీస్ నడు. పలమనేరు బెంగళూరు చెన్నై జాతీయ రహదారి పక్కన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 60 అడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసిన దేవి గ్రూప్స్ అధినేత సివి కుమార్ కుటుంబ సభ్యులు నిన్నటి రోజున దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ అభిమానులచే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వాహనాలు ఆపి ఫోటోలు తీసుకుంటున్నారు. వారిలో కొందరు పక్క రాష్ట్రం కర్ణాటక వాసులు సైతం రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో విగ్రహం పక్కన వారి కుమార్తెను నిలబెట్టి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన స్ఫూర్తితో పక్క రాష్ట్రాల నాయకులు వాటిని వాళ్ళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, యావత్ భారతదేశంలో ఆయన తెలియని వారు ఉన్నారని దేవి గ్రూప్స్ అధినేత సివి కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తన సొంత భూమిలో సొంత డబ్బుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం నుండి కాళేశ్వరం అనే శిల్పి చేత ఒక సంవత్సరం పాటు కష్టపడి 60 అడుగుల ఎత్తుగల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, తండ్రిలాగానే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు అండగా నిలిచి వారి కష్టాలను తీర్చి వారికి సుఖ సంతోషాలు కలిగిస్తున్నారని తెలిపారు. నా సొంత స్థలము, నా సొంత స్థలంలో నా సొంత నిధులతో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా నేను దాదాపు ఒక సంవత్సర కాలం కష్టపడి దీన్ని కట్టడం జరిగింది. ఈ నిర్మాణం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులు, మిథున్ రెడ్డి గారి సహకారము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలా, ఆయన తండ్రికి మించిన తనయుడిగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలా పరిపాలించాలా అన్న ఒకే ఒక మా కోరిక తప్పితే వేరే కోరికలు అయితే మాకంతా ఏం లేదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రికి మించిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ చెన్నై బెంగళూరు హైవే ఇది, అదే కాకుండా ఇక్కడి నుంచి కృష్ణగిరి నుంచి హైదరాబాద్ వరకు అనంతపురం మీదుగా పోయేదానికి కూడా కూడలి ఇది. ఈ కూడలి ప్రాంతంలో వేలాది మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఇది దండపల్లి క్రాస్ అంటారు, పలంనేరుకు టౌన్కి ఆనుకొని ఉండే ప్రాంతం ఇది. నా పేరు కుమారి, విగ్రహం బాగుంది చూసేదానికి వచ్చినాము, పలంనేరుకు వచ్చినాము, ఫోటో తీసుకున్నాము, బాగుంది చూసేదానికి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే వ్యవసాయ పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమదారులను ప్రోత్సహించడానికి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాయితీలను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవినీతికి వివక్షతకు తావు లేకుండా పరిశ్రమల యజమానులకు ప్రభుత్వ రాయితీలు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. 2015 నుంచి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు కూడా ప్రస్తుతం చెల్లిస్తున్నామని తెలిపారు. చిత్తూరు నుండి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు, మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు మధ్యతరహా పారిశ్రామికవేత్తలు అంటే మరీ భారీ పెట్టుబడులు కాకుండా అది సేమ్ టైం తక్కువగా కూడా కాకుండా పెట్టుబడులు పెట్టే వాళ్ళను మధ్యతరహా పారిశ్రామికవేత్తలను కూడా అంటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది వీరందరినీ కూడా కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్నది కూడా నిలబడగలుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం ఏ రకంగా జీడిపికి జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందో అదే రకంగా ఇండస్ట్రీ కూడా అదే మాదిరిగానే కాపాడుకోవాలి. డిమాండ్ ఒకవైపున తగ్గకుండా వాళ్ళని ఎంపవర్ చేస్తూ ప్రజలను ఒకవైపున కాపాడుకుంటూ మరోవైపున పరిశ్రమలను కూడా నిలబెట్టే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఇవాళ మనకున్నాయి. తీసుకుని రావడమే కాకుండా ఆ డబ్బును కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది ఎక్కడా కూడా లేకుండా, వివక్ష అనేది ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా, ప్రతి పేద లబ్ధిదారుడికి కూడా వాళ్ళ చేతిలోకి ఆ డబ్బు అందించే విధంగా ఒక బటన్ నొక్కుతూనే నేరుగా ఎటువంటి లంచాలకు తావు లేకుండా డిబిటి పద్ధతిలో నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి వేయటం ద్వారా మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి దయతో నిలబెట్టగలిగాం.
విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లోని విక్టరీ అట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 1971లో ఇండో పాక్ యుద్ధంలో భారత వైమానిక దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో విక్టరీ ఫ్రేమ్ను హోంమంత్రి సుచరిత గారికి సైనికులు అందించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో అతి తక్కువ సమయంలో విజయం సాధించిన యుద్ధంగా దీనిని పేర్కొనవచ్చని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మన సైనికులకు సాధించిన విజయం భారతదేశానికి గర్వకారణమన్నారు. దాన్ని తప్పు మార్గంలో పట్టించేలాగా ఈ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని ఒక అపహాస్యం పాలు చేసేలాగా, దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఇది ఏమీ లేదు అని తెలియాలి అనే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు దిశ యాప్ వచ్చేసి దాన్ని 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న చాలామంది వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక భరోసాగా భావిస్తూ ఉన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాకు కొంత భద్రత వస్తుంది అని వాళ్ళు ఒక నమ్మకంలో ఉన్నప్పుడు దాన్ని కూడా వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేలాగా దిశ లేదు అని నిరంతరం ఒక పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అనుమానం ఏర్పడే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని దిశ యాప్ ఉపయోగించుకోవడం ద్వారా చాలామంది తక్షణమే పోలీసులు వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఏం జరుగుతున్నది అని తెలుసుకోండి. ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలకు జరుగుతున్నటువంటి మంచి కూడా ఉంది. అదేంటని మీరు ఒకసారి ఆలోచించండి, సమీక్ష చేసుకోండి. ఈ చట్టంలో జరుగుతున్నటువంటి ఉపయోగాలు ఏంటి తర్వాత మాట్లాడండి. అసలు చట్టమే వేస్ట్ అని చెప్పడం ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తున్నామండి సమాజానికి? అది తప్పు. ఇప్పుడు దానికి ఏదైనా బలోపేతం చేసుకోవడానికి మీరు ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని ఒక మంచి సూచనలు సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాం. మహిళా భద్రత అన్నది మా ఫస్ట్ ప్రయారిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తప్పనిసరిగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, తరచుగా శానిటైజర్ను ఉపయోగించండి. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.